అనగనగా రంగాపురంలో జోగయ్య అనే వంట మనిషి ఉండేవాడు. అతని భార్య అమల. వీళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు. అతని పేరు భాస్కర్. జోగయ్య వంటలు బాగా వండేవాడు కాబట్టి వివాహ శుభకార్యాలకు ఆర్డర్స్ వచ్చేవి. అలా వంట మనిషిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. జోగయ్య వంట మనిషి కావడంతో అప్పుడప్పుడు తన కొడుకుని కూడా వెంట తీసుకెళ్లేవాడు. అలా తన కొడుకు కూడా అన్ని రకాల వంటలు నేర్పించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జోగయ్య తన కొడుకుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే కొడుకు పెళ్లి చేస్తాడు. ఎందుకో తెలియదు కానీ కొన్ని నెలల తర్వాత వీళ్ళకి ఆర్డర్స్ రావడం బాగా తగ్గిపోతుంది. అప్పుడు భాస్కర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. సిటీకి వెళ్లి ఏదైనా ఒక పని చేసుకోవాలి. ఇదే విషయాన్ని తండ్రి గారితో చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు తన తండ్రితో, నాన్న, నేను సిటీకి వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటాను. ఇక్కడ మనకి ఏ ఆర్డర్స్ రావడం లేదు. అక్కడికి వెళ్తేనైనా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతా. అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తావురా? మనకు వంటలు వండడం తప్పించి ఇంకేం పనొచ్చు? నాన్న, ఏదో ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తా. సరేరా, నీ ఇష్టం మరి. తర్వాత భాస్కర్ సిటీకి వెళ్లి ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తాడు. రోజు తన పని తను చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ హోటల్కి కస్టమర్స్ బాగా వచ్చేవారు. ఆ హోటల్ యజమాని బాగా పిసినారి మరియు అత్యాశ కలవాడు. హోటల్లో కుళ్ళిపోయిన పాడైపోయిన మాంసం మరియు కూరగాయలతో వంట చేయమని చెప్పాడు. రోజు ఇలానే చేయమని చెప్పడంతో భాస్కర్కి చాలా కోపం వచ్చింది. ఒకరోజు హోటల్ యజమానిని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. సార్, మీరు రోజు కుళ్ళిపోయిన పాడైపోయిన వాటితో వంట చేయమంటున్నారు. దీనివల్ల మనకి డబ్బులు బాగా రావచ్చు. కానీ మనల్ని నమ్మి వచ్చిన కస్టమర్స్కి మోసం చేయడం తప్పు కదా సార్? ఇది వ్యాపారమా? నాలుగు రాళ్ళు ఎలక్ట్ చేసుకోవాలంటే ఇటువంటి పనులు చేయాల్సిందే. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళే నన్ను అడగలేదు. నిన్న కాక మొన్న వచ్చి నువ్వు ఏమడుతున్నారనో నన్ను. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. సారీ సార్, నేను ఇక్కడ పని చేయలేను. అయితే దుబ్బాయి. అలా అనగానే భాస్కర్ అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. ఆ రోజు రాత్రి భాస్కర్ ఇలా ఆలోచిస్తాడు. మనం వాడి కింద పనిచేయడం ఏంటి? మనకు వంట వండడం వచ్చు, మనమే ఎందుకు హోటల్ పెట్టొద్దు? తర్వాత రోజు ఇదే విషయాన్ని తన భార్యతో చెప్తాడు. మీ ఆలోచన చాలా బాగుందండి, కానీ హోటల్ అంటే డబ్బుతో కూడుకున్న విషయం కదా. అంత డబ్బు మనకెక్కడిదండి? ఇక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడే, అతడు మనకు సహాయం చేయొచ్చు. సరే, మీ ఇష్టం మరి. వాళ్ళనుకున్నట్టుగానే ఆ వ్యక్తి భాస్కర్ కి డబ్బు సహాయం చేస్తాడు. ఆ డబ్బుతో భాస్కర్ తన యజమాని హోటల్ కి దగ్గరలోనే ఒక హోటల్ ని ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభోత్సవానికి తన తల్లిదండ్రులను పిలుస్తాడు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇదే విషయం భాస్కర్ పనిచేసిన హోటల్ యజమానికి తెలిసిపోతుంది. దీంతో తనకి వచ్చే కస్టమర్స్ అంతా భాస్కర్ హోటల్ కి వెళ్లేవారు. భాస్కర్ ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన కూరగాయలతో వండేవాడు. దీంతో పక్క హోటల్ మూతపడే స్థాయికి వెళ్లిపోతుంది. ఆ యజమానికి కూడా బాగా కోపం వస్తుంది. కొందరు రౌడీలతో భాస్కర్ హోటల్ పై దాడి చేయిస్తాడు. ఆ రౌడీల వల్ల భాస్కర్ కి చాలా నష్టం కలుగుతుంది. భాస్కర్ చాలా బాధపడతాడు. బాధపడితే ఎలాంటి లాభం లేదని, ఎలాగైనా సరే ఆ హోటల్ యజమాని గురించి, అతని హోటల్లో జరిగే దారుణాల గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో చెప్పాలనుకుంటాడు. కానీ వాటికి సాక్ష్యాలు కావాలి. ఎలాగైనా సరే ఆ సాక్ష్యాలను సంపాదించి హోటల్ని మూసేయాలనుకుంటాడు. అదే హోటల్లో భాస్కర్ కి తెలిసిన వ్యక్తులున్నారు. వాళ్లతో ఆ సాక్ష్యాలను సంపాదించాడు. వాటిని తీసుకెళ్లి ఆఫీసర్స్ కి ఇచ్చాడు. ఆ మరుక్షణమే వాళ్ళు ఆ హోటల్పై రైడ్కి వెళ్ళి అక్కడ జరిగే దారుణాన్ని తమ కళ్ళారా చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే ఆ హోటల్ యజమానిపై కేసు వేసి ఆ హోటల్ని క్లోజ్ చేసేశారు. భాస్కర్ కి కొంత డబ్బు సహాయం కూడా చేశారు. ఆ డబ్బుతో భాస్కర్ తన హోటల్ని బాగు చేయించి ఆ హోటల్లో పనిచేసే వాళ్ళందరికీ తన హోటల్లోనే పనిపించి కస్టమర్స్కి క్వాలిటీ ఫుడ్ని అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు భాస్కర్.